నువ్వు లలిత క్షేమం కోరేవాడివైతే మీ సంబంధాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఈ ఇంటి గొడవలుగా ఆమె భోగభాగ్యాలు అనుభవించాలంటే నువ్వు వాడికి దూరంగా వెళ్ళిపోవాలి. ఏమైంది చెప్పు. ఇంట్లో బాగలేదా? జ్వరమా? కన్నొప్ప? ఆకలిస్తుందా? ఆకలిస్తుందే నాకు తెలుసు. తిను తిను. ఎందుకండి దాన్ని కొడుతున్నారు? ఇది ఇది ఏడుస్తున్నట్టు భావిస్తోంది. నేను సంతోషంగా ఉండాలనుకుంటే. నేను దూరంగా ఉంటే మీకు సంతోషమా? వీడి నానమ్మ దగ్గర మీరుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. అయితే మీరు మా దగ్గర ఉండరా? ఉండకూడదు. మీరుంటే రావు గారి పరువు ప్రతిష్టలకి భంగం. అవునా? మీరిద్దరే ఉండాలి. వీడు అక్కడ ఉంటే పెద్ద చదువులు చదివిస్తారు. ఆ కార్లు ఇల్లు పొలాలు అన్ని వీడికే చేస్తారు. నాకొద్దు. తప్పు. నువ్వు అమ్మ హాయిగా ఉండొచ్చు సంతోషంగా. ఓహో, అందుకనా మీరు సామాన్లన్నీ సర్దుకొని ఊరు వెళ్ళిపోతున్నారు? అంటే మీరక్కడ మన ఊర్లో సంతోషంగా ఉంటారు, నేను బాబు ఇక్కడ ఆ పెద్దింట్లో సంతోషంగా ఉంటాం. బాగుంది. మరి అప్పుడప్పుడు మేము గుర్తొస్తే మీకెలా ఉంటుంది? నాయనమ్మ కూడా లేదు, చచ్చిపోయింది. మనల్ని ఎవ్వరూ విడదీయలేరండి. చివరికి ఆ దేవుడు కూడా. ఏమండి చూడండి, ఆ రావు గారు చూపించేది ప్రేమ కాదు, అభిమానము కాదు, స్వార్థం అండి. ఆయన భార్య ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం బాబు కావాలి. బాబు నన్ను విడిచి ఉండలేడు కనుక నేను కావాలి. మీరుంటే ఆయన పరువు ప్రతిష్టలకి భంగం కనుక
మీరు అక్కర్లేదు, అందుకే మిమ్మల్ని పంపించేస్తున్నారు. ఏమండి, మీరంటే ఇష్టం లేని వాళ్ళు. నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డను చూసి ఇష్టపడగలరా? వాణ్ణి భూమి మీద పడకుండానే చంపారు. అలా చేయటం మంచిదేమో. తప్పండి, మహా పాపం, వాడు నాకు బిడ్డ కాదు. నాకు మరో జన్మనిచ్చిన ఈ దేవుడి ప్రతిరూపం. అది కాదు, మా నాన్నమ్మ ఎప్పుడు భయపడేది నేను ఇలా అయిపోయాను, నా వంశం అంతా అలాగే అయిపోతుందో ఏమో అని. కాదండి కాదు, ఈ ముని మనవుణ్ణి చూసి ఎక్కడున్నా సంతోషపడుతుంది. కల్మషం లేని ప్రేమ, మలినం లేని మనసు మీకున్నాయి, అవే వాడికి శరీరం రక్ష. వాడు పెద్దవాడి, పెద్ద పెద్ద చదువులు చదివి ఎంత వాడవుతాడో చూడండి. వీడే వాడు నాగసుబ్రహ్మణ్యం ఐఏఎస్. ఇక్కడికి రావటం పోవటం కష్టంగా ఉందని కాదు, కానీ నువ్వు మాతో పాటే ఉంటే ఇక్కడ ఎలా ఉంటున్నావని దిగులు ఉండదు మాకు. అవును మావయ్య, మీరు ఇక్కడే ఇంట్లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నారో మాకు తెలియదు కాదు, కానీ మాకున్న పెద్ద దిక్కు మీరు ఒక్కరే. మీరు మాతోనే ఉండి మా మంచి చెడ్డ చూస్తూ ఉంటే మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంటుంది మావయ్య. దయచేసి కాదనకండి, మాతో రండి మావయ్య. అవునన్నా, మేమంతా ఉండి నువ్వు ఈ పని వాళ్ళ చేతి కూర్చుంటుంటే మేము అక్కడ సుఖంగా ఉండగలమా? నువ్వే చెప్పు. అవును తాతయ్య, మీరు మాతో రావాల్సిందే. అవును తాతయ్య, మాతో రావాల్సిందే. తాతయ్య తాతయ్య తాతయ్య.